Hey guys, hi, welcome to my channel Stress Beauty and Home. Guys, ela unnaru andaru baunnara chaala baunnam meer ela unnaru anedi tappakunda comment section lo comment cheyandi guys. Yomika kuda meeku hi cheptanu chudandi. Hello, hi, chusara vaalla ammadi daaniki kuda vachesindi. వీడియో నేను అలా ఆన్ చేయగలనే ఇలా మనకి హాయ్ అని చెప్తుంది చూసారా, శుభ్రంగా ఆడుకుంటుందండి. కొత్త ట్రాక్స్ అండి, నేను నైట్ ప్యాంట్లు మొన్న రీసెంట్గానే తెచ్చుకున్నాను, బాగున్నాయి, ఫుల్ కంఫర్టబుల్గా ఉన్నాయి. సో నేను ఎక్కడ తెచ్చుకున్నాను అంటే ఇది తిరుపూరు కాటన్ తెలుసా అండి మీకు. సో తిరుపూరు గార్మెంట్స్ అని ఉంటుంది, తిరుపూర్ షాపింగ్ మాల్ అని ఉంటుంది. సో అక్కడ తీసుకున్నాను ఈ ట్రాగ్. ఒక్కటి వచ్చేసి 500 సంథింగ్ అలా ఉంది, 500 అంతే క్లాత్. అదంతా బాగుంది. సో ఇప్పుడు నేను నెయ్యి చూపించడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు అది చాలా నిండుగా ఉందండి. సో నేను డైట్ ఫాలో అవుతున్నాను కదా, ఆ డైట్ వల్ల కొంచెం తగ్గింది ఆ నెయ్యి అనేది, సగానికి సగం అయిపోయింది. ఫుల్గా మొత్తం అంతా నెయ్యే యూజ్ చేస్తున్నాను కదా, సో అందుకు అలా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేసుకుంటున్నానంటే ఎగ్ కర్రీ చేసుకుంటున్నానండి. ఈరోజు కర్రీ లాగా చేసుకొని తినాలనిపించింది, సో అందుకే ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. బా ఏం చేస్తున్నావు యొమ్క నువ్వు అక్కడ, బా అంటున్నావు. సో ఇప్పుడే మేము పార్క్ వెళ్ళొచ్చామండి. పార్క్ వెళ్ళొచ్చి మేము పార్క్ వెళ్ళేసరికి 6 o'clock అలా అయిపోయిద్ది. సో ఇంకా ఆ తర్వాత యోమకాకి ఫుడ్, నా ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను. కదిలించకూడదు ఇదిగో పట్టుకైతే. సో దాని ఫుడ్, నా ఫుడ్ ఇద్దరం కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇద్దరం కూడా ఒకేసారి తింటామండి. సో ఇంకా పాపకి ఏదొకటి తినడానికి ఇస్తూ ఉంటానండి, లేకపోతే కూర్చొని గొడవ చేసేస్తూ ఉంటుందన్నమాట. సో తను అక్కడ కూర్చోబెడితే ఏమన్నా పడిపోతుందేమో అని చెప్పి, సో చాలామంది నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారనమాట. సో ఏం పడిపోదండి, అలా కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. గొడవ అంటే తనకేమన్నా నాతో మాట్లాడాలి లేకపోతే తను ఎత్తుకోవాలని అనిపించింది అంటే ఖచ్చితంగా ఏడుస్తుందండి, వచ్చి నేను ఇంకా ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాను. బట్ దీని మీద కూర్చోబెట్టమని అడుగుతుందండి, బాగా అడుగుతుంది. సో ఏడుస్తుంది అన్నమాట. తన బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మను కూడా తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటుంది. బట్ ఈ మధ్య ఏంటి అంటే వంట నేను చేయట్లేదు కదండి, టొమాటో ఒకటి ఉల్లిపాయ ఒకటి అలానే ఉండిపోతుంది అన్నమాట. సో అందుకే ఈరోజు చాలా రోజుల తర్వాత చేసుకొని తినాలనిపిస్తుంది. బట్ ఏదైనా కానీ నెయ్యితేనే చేసుకొని తింటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందన్నమాట, నాకైతే బాగా అనిపించింది నెయ్యితో చేసుకొని తింటుంటే. సో మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. బట్ నాకు రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంత బెటర్ రిజల్ట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. రిజల్ట్ నాకు చాలా అంటే చాలా బాగుందండి. సో నిన్నే నేను వెళ్ళాను షాపింగ్కి, తిరుపూర్ షాపింగ్ మాల్కి వెళ్ళాను. చెప్పాను కదా ట్రాక్స్ అక్కడే తీసుకున్నాను అని చెప్పి. సో నైట్ ప్యాంట్లు, నైట్ డ్రెస్లు నేనైతే విడివిడిగా తీసుకుంటానండి. నైట్ ప్యాంట్ విడిగా తీసుకుంటాను, ఇంకేమన్నా ఇన్ కేస్ మనకి టీషర్ట్స్ ఏమన్నా కావాలి అంటే విడిగా తీసుకుంటాను. ఓ క్లోవియాలో కావాలా, నేను మొన్న రీసెంట్గా షాపింగ్ చేశాను కదా నైట్ డ్రెస్సెస్, అవి అయితే పెయిర్ అండి. సో ఇది వచ్చేసి క్రీమీ మిల్క్ అండి, క్రీమ్ మిల్క్. యోమికాకి ఈ మిల్కే ఇస్తాను నేను, దీంట్లో సగం పాలు సగం నీళ్ళు ఉంటాయి. ఒక గ్లాస్ పాలు ఉన్నాయనుకోండి, ఇంకో గ్లాస్ నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఇవి గేదె పాలు కాబట్టి కొంచెం మందం చేస్తాయి కదా, సో అందుకు సగానికి సగము ఒక రెండు గ్లాసులు పాలు ఉంటే ఒక ఖచ్చితంగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే ఖచ్చితంగా కలపాలండి. గ్లాస్ గ్లాస్ ఉన్నారు నీళ్ళు కలపాలి. చిక్కటి పాలండి, ఇవి మా గేదె పాలే. గేదె ఉందండి మాకు, సో మా గేదె పాలే, అందుకే ఇవి ఇంత మంచి చిక్కగా ఉన్నాయి. లేకపోతే అంత చిక్కగా అయితే అస్సలు ఉండవు, మనకి బయట వాళ్ళు పోసినవి అంత చిక్కగా ఉండవు. సో సమ్ బెటర్, మా పాలు అతను పోస్తూ ఉంటాడు, ఇంతకు ముందు
నేను మీతో చెప్పాను కదా సోమా పాలతను పాలు పోస్తా ఉంటాడు అని చెప్పి. సో అతను కొంచెం బెటర్ అండి, పర్లేదు, కొంచెం బాగానే పోయడం అదంతా జరుగుతుంది. సో 70 రూపీస్, 60 రూపీస్ అలా ఉంటుంది. మంచి చిక్కడ పాలు అయితే 70 రూపీస్ ఉంటుంది. 60 రూపీస్ ఏంటంటే కొంచెం వాటర్ కలిపిన పాలు. మేమైతే 70 రూపీస్ పాలు అయితే పోయించుకునే వాళ్ళం అండి. యోమిక పాప కోసమే పోయించుకునేదాన్ని. నేనైతే పాలు అస్సలు తాగను. యోమిక ప్రెగ్నెన్సీతో, గగన్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రమే తాగేదాన్ని. సో ఇంకా విషయానికి వద్దాం. సో కొంతమంది కామెంట్స్తో చిత్రవత చేస్తున్నారనమాట, కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వీటన్నిటి గురించి చిత్రవత చేసేస్తున్నారు. సో మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అంటే మా పరిస్థితులు ఇవన్నీ కూడాను. బట్ కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో చూసి వాళ్ళకి మా పరిస్థితులు, వీటి గురించి, మా ఫ్యామిలీ గురించి దేనికి తెలియకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటారండి. మెయిన్లీ ఈ మధ్య నాకు వస్తున్న కామెంట్స్ ఏంటి అంటే, మీ హస్బెండ్ ఏమయ్యాడు, మరీ చెత్త కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అవి అసలుకి మాటలతో చెప్పలేని కామెంట్స్. స్క్రీన్ షాట్ అయితే తీశాను, వీలైతే నేను థంబ్నైల్ కింద యాడ్ చేయడానికి చూస్తానండి. అలాంటి కామెంట్స్ ఎలా పెడతారో నాకు అర్థం కాదు. సో చెత్త కామెంట్స్ పెట్టే వాళ్ళని చెత్త మనుషులనే అంటారు నిజంగా. వీడియోలో కనిపించకపోతే ఇంకా మనిషి ఇంకా ఎక్కడో ఉన్నట్టే, ఇంకా మా దగ్గర లేనట్టే, మేము ఇంకా కలిసి లేనట్టేనా అండి? నాకు అర్థం కాదు. ఎందరో మంది వీడియోస్లో వాళ్ళ హస్బెండ్స్ కనిపించరు. సో కొన్నాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ క్యాంప్లకి వెళ్తూ ఉంటారు, సంథింగ్ అట్లా వెళ్తూ ఉంటారు. సో మా హస్బెండ్ కూడా అలానే వెళ్ళారు, పండగకు వస్తారు. సో అప్పుడు షేర్ చేస్తాను కదా, అప్పుడు దాకా అస్సలు ఆగలేరా అండి? అప్పటికే అడిగేస్తారా, చెప్పండి, ఏయో పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూనే ఉంటారా? సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు ఉన్నారండి మాకు. నాకు అర్థం కావట్లేదు, ఇన్ కేస్ మాకు ఏదన్నా ఒకటి ఏదన్నా జరిగితే నేను అసలు ఇక్కడ ఎందుకు ఉంటాను చెప్పండి? ఇంత ఒంటరిగా ఎందుకు ఉంటాను పిల్లలు పెట్టుకొని? ఆ మాత్రం మైండ్ కూడా లేదా? సో దేనికైనా ఒక హద్దు అదుపు అనేది ఉండాలన్నమాట. ఎందుకు అలాగా మాట్లాడతారో తెలియదు అండి నాకు కూడా. బట్ అలాంటి సెన్సిటివ్ విషయాల్లో మాత్రం కొంచెం ఆలోచించుకోవాలండి. ఎట్లా పడితే అట్లా అస్సలు మాట్లాడకూడదు అనమాట, చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ కాబట్టి. సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే, మీరు ఎప్పుడన్నా డీప్ ఫ్రైస్, సో మీరు ఎప్పుడైనా కానీ డీప్ ఫ్రైలు లేకపోతే వేపుళ్ళు ఇలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు తలుపులన్నీ కూడా బార్లా తీసుకోండి దయచేసి. తలుపులు తీసుకోకపోయారు అంటే అది మొత్తం విషం లాగా మన ఇంట్లోనే గాల్లాగా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ అది మనం మొత్తం అంతా పీల్ చేస్తాము, మనకే ఏదన్నా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో తప్పకుండా ఇది మాత్రం ఫాలో అప్ చేయండి. నేను చెప్పింది డీప్ ఫ్రైలు ఏదన్నా ఏదైనా వంట చేసేటప్పుడు మాత్రం తలుపులన్నీ నైట్ అయితే అమ్మో దోమలు వచ్చేస్తాయి అని కాకుండా ఎప్పుడైనా కానీ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. సో మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో చిమ్నీ అనేది ఉండదు కాబట్టి, సో మా ఇంట్లో లేదు, చాలామంది ఇళ్ళల్లో ఉండదు చిమ్నీ, చాలామంది ఇళ్ళల్లో ఉండదు. సో దయచేసి డోర్లన్నీ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంక ఇక్కడ ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇంక కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది అబ్బా, నాలుగుకి ఒక రుచి తగిలినట్టు అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుందన్నమాట, భలే నచ్చేసింది నాకు. ఇదైతే ఏం లేదు, టొమాటో ఉల్లిపాయ వేయించేసి దాంట్లో ఎగ్స్ పగలగొట్టి ఉప్పు కారం వేసేసాను అంతే, అంతకు మించి అయితే ఏమీ లేదండి. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి యోమిక పాపకి నాకు అయితే ఫుడ్ అనేది తెచ్చేసుకున్నాను. తనకి ముందు నుంచే పెడతా ఉన్నాను ముద్ద 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 అలాగా. ఇంకా మిగిలిన ముద్ద నా ప్లేట్లో వేసుకొని వచ్చాను. నాకు కూడా ఫుల్ ఆకలేసేస్తుంది సో అందుకు. సో ఇంకా అదండి విషయం, మా వ్లాగ్ అయితే ఇలా గడిచింది ఈరోజు. అయితే పిల్లకేసాను చూడండి, ఈ పిల్లకేస్తే ఫుల్గా క్యూట్గా అనిపిస్తుంది యోమిక. సో అదండి విషయం. మా వారి గురించి అడుగుతున్నారు కదా, కంపల్సరిగా మీకు ఆయన అయితే చూపిస్తాను నేను మీకు. సో ఏదైనా కానీ అంత నెగిటివ్గా అయితే తీసుకోకండి ఫ్రెండ్స్ దయచేసి. కొన్నాళ్ళు కనిపించకపోతే ఇంకా అలా ఎలా డిసైడ్ అయిపోతారండి? మీ అందరికి మీరు అలా ఎలా డిసైడ్ అయిపోతారు? అంత సెన్సిటివ్ విషయాలు అంత చండాలంగా ఎలా మాట్లాడతారో నాకైతే అర్థం కావట్లేదండి. సో మాకు టీవీ, మాకు తినేటప్పుడు టీవీ చూసే అలవాటు బాగా ఎక్కువ ఉందండి, ఫుల్గా చూస్తామన్నమాట టీవీ. అయితే టీవీ లేనిది అసలు తినాలనే అనిపించదు. యోమికకు కూడా అంతే, టీవీ ఉంటే బొమ్మలు ఉంటేనే ఇష్టంగా తింటుంది.
లేకపోతే బయటికి తీసుకెళ్ళి తిప్పి పెట్టాలి. ఎక్కువగా బయటికి తీసుకెళ్ళి తిప్పే పెట్టడానికి ట్రై చేస్తాను. తనకు ఆకలేసేంత వరకు ఉంటానండి, ప్రతిసారి కూడాను తనకు ఆకలేసేంత వరకు ఉంటాను. తనకు ఆకలేసిన తర్వాత పెడతాను. అప్పుడే ఆకలేస్తే గుర్రం ఆరి చెత్త వేస్తుంది అని అంటా ఉంటారు కదా, సేమ్ అట్లానే తనకు ఆకలేస్తే ఆరి చెత్త వేసినట్టు గుర్రం లాగా కొంచెం పస 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 తినేసిద్దండి. ఫస్ట్ ఒక నాలుగు ముద్దలు బాగా తింటది. సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నాంచడం మొదలు పెడుతుంది అనమాట, నాకొద్దు నాకొద్దు అని తోసేస్తూ ఉంటుంది. సో ఇంకప్పుడు నేను బొమ్మలు అవి పెట్టి ఫుల్గా తినిపించేస్తానండి. వన్స్ ఒకసారి తినిపించాము అంటే మళ్ళీ ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా కదిలాడరండి. లేకపోతే మధ్యలో వాళ్ళకి కనుక పొట్ట నిండలేదనుకోండి, ప్రశాంతంగా ఆడుకోరు, చిందర వందరు చేసేస్తారు, సరిగ్గా ఉండరు. సో ఇదంతా తెలిసిన విషయమే కదా. సో అది ఇక్కడ నేను రిమోట్ గురించి ఎత్తుకుంటున్నాను. రిమోట్ ఎక్కడ పెడతాను తెలియదండి, అన్నీ కూడా ఎత్తుకుంటా ఉంటానన్నమాట. పొద్దుగూకులు కూడాను మా ఇంట్లో ఇంకా పిల్లలు ఉన్నారంటే అన్నీ కూడా పడేస్తూ ఉంటారండి. సో ఇంకా అలా కాదులే అని చెప్పి ఈసారి గుర్తు పెట్టుకొని పెట్టుకోవాలి రిమోట్, ఎందుకంటే గబక్కన పిల్లల్ని ఎత్తుకోవడం, మా పిల్లలకి వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం, సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అందుకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్లీ అయితే ఇంకొక మాట ఏంటి అంటే, ఏదో ఏ విషయమైనా కానీ పాజిటివ్ వేలో వెళ్తే మాత్రం మనకి చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క విషయం నెగిటివ్గా ఆలోచించామనుకోండి అంత నెగిటివ్గానే ఉంటుంది అనమాట. తెలియాలని క్యూరియాసిటీ ఉండడం మంచిదే, కానీ ఆ క్యూరియాసిటీ కోసం ఎదుటి వాళ్ళని అయితే బాధ పెట్టకూడదండి. మా వారు ఏమైపోయారు అనేది మీరు క్యూరియాసిటీ, నాకు అర్థమైంది. సో నేను చెప్తాను, దానికి సమాధానం చెప్తాను, దానికి రియాక్ట్ అవుతాను అనే ఉద్దేశంతో ఎట్లా పడితే అట్లాగా కామెంట్స్ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. బట్ దానికి నేనైతే ఏదో రియాక్ట్ అయిపోయి ఏదో ఫీల్ అయిపోయి అయితే నేనైతే అనుకోను, నాకు తెలిసిన సమాధానం మా ఇంట్లో జరిగిన విషయం నేను మీతో అయితే షేర్ చేస్తాను నిక్కచ్చిగా నిజాయితీగా. సో ఇదండి, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గాయ్స్.